So this is one of the location. University Department of Botany visiting this Dharmapur Fort. This is one of the oldest post fort in Telangana. Telangana. So with our students today we visiting this historical fort, and here our students also there. In this fort we found a many number of lichens and other plants. Really it is a one of the historical place and as well as a rich in biodiversity, so that our students also feel very happy to found like these types of rare plants and medicinal plants, fungi, algae and lichens. So how they feel, they will express their view. చారిత్రాత్మకమైన ప్లేస్కు రావడం చాలా సంతోషంగా ఉంది సార్. మా పాలమూరు యూనివర్సిటీ ఎంఎస్సీ బాటనీ తరపు నుంచి రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఇంత మనకు ఈ పాలమూరు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఇంత చారిత్రకమైన ప్లేస్ని మనం ఇన్ని రోజులు ఇంత దగ్గర ఉండి కూడా చూడలేకపోయాము. ఎన్నో వేరే ప్రదేశాలకు వెళ్ళాము, కానీ ఇంత గొప్ప ప్లేస్కి ఇక్కడ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ రకరకాలకు మనకు సంబంధించిన పంగి, ఆల్గి లాంటి మొత్తం ప్లాంట్స్ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్, బికాస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఐ ఇంతకుముందు ఎప్పుడు తెలియదు. ఫస్ట్ టైం ఇలాంటి చూడడానికి వచ్చాను అనమాట. ఇక్కడ చాలా ఫంగి కానీ ఆల్గే లైకెన్స్ మెడిసిన్ ప్లాంట్స్ చాలా వరకు తెలుస్తున్నాం. అందువల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇలాంటివి మరికొన్ని కూడా విజిట్ చేయాలని మీ అందరంలో కోరుకుంటున్నాను. బుక్స్లో చదివిన దానికంటే డైరెక్ట్గా చూడడం చాలా చాలా హ్యాపీ ఉంది సార్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు బుక్స్లో చదవడం మాత్రమే కానీ క్లాస్లో ఇంకా దగ్గర లైవ్లో చూడడం వల్ల ఇంకా చాలా నేర్చుకోవచ్చు. ఇలా ఇంకా వెళ్ళాలని విజిట్ చేయాలని. థ్యాంక్ యూ.